కాపులకు పెద్ద పీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కాపులు దగా చేసింది తెలుగుదేశం పార్టీ. కాపులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. ఎవడో ఒకడిద్దరు పోతే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 40% ఓట్లు వచ్చాయంటే దాంట్లో కాపుల యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత చాలా ఉంది. దాన్ని చూసి సంఖలు కుదుకుంటాను ఎవరినో ఒకళ్ళ దగ్గర పట్టుకుని అంటే వాళ్ళ సంఖలే దానికి నొప్పి వస్తాయి తప్ప, దానికి ఆయింట్మెంట్ రాసుకోవాలి తప్ప దానికి ఏం కొడు. ఎంతకటి ఏమైనా కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు 40% ముగ్గురు కలిపి సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ సీట్ కూడా రాదని భయపడి. నారాయణ మూర్తి గారు మీరు మాట్లాడినంత సేపు కాసేపు ఎక్కడన్నా ఆగడానికి ట్రై చేయరా? ఎందుకు బాగా ఉంది కదా వయసు వాళ్ళు ప్రయాణాలని ఉంటారులేండి, అది ఎక్కడికి ఎందుకు మనం అడగకూడదు. ఓకే, మేము ప్రయాణంలో ఉంటాం, మీరు ఇంట్లో పడుకుంటారు, మీరు ఏం చేయకూడదు, చేయాలని కూడా ప్రయత్నించరు, మౌన ముందులాగా ఎందుకంటే ఏంటి మొదట్లోనే మొదలు పెట్టారు అంటే బయటకు వచ్చి ఏం మాట్లాడితే ఉన్నది ఏమంటారు భయంతో, మీరు ఇంట్లో కూర్చొని మౌనముల్లా ఉంటారు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఏంటి కాదు కాపు సామాజిక వర్గం దూరం అవుతుందా? పాయింట్ లోకి రండి, పాయింట్ లోకి రండి. నారాయణమూర్తి గారు ఏంటి కాపు సామాజిక వర్గం ఎందుకు ఎందుకు మీకు వ్యతిరేకంగా? ఒక నిమిషం అండి, శాంతిప్రసాద్ గారు ఆయన వెహికల్లో ఉన్నారు కదా, మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మరి ఆ విషయం మాట్లాడకుండా ఎందుకు సోదంతా పొద్దున్నే మీరు బట్టలు వేసుకోకుండా బయట తిరుగుతున్నారు? 40% ఓట్లు వచ్చినట్టుగా బాధ్యత లేదా నీకు? 40% మీరు ముట్టు పరుచుకుంటే 20% వస్తే ఒక సీట్ కూడా వెళ్ళిపోతున్నారు. నమ్మకం లేక లేకపోతే కూటమి ప్రభుత్వంతో మనకి ఇబ్బంది అవుతుందని భయంతో వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు నేతలు? ఆ పార్టీ నుంచి చాలా మంది పోయారు. మరి అలాంటి తెలుగుదేశం నుంచి ఎంతమంది పోయి జనసేనలో జాయిన్ అయ్యారు, జనసేన నుంచి పోయి బీజేపీలో ఎంతమంది, వీళ్ళు ఎక్కడున్నారు? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎవరెక్కడున్నారో వాళ్ళకే తెలీదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరో తెలియదు, ఏ కడు ఒకరికున్నారో తెలీదు, ఎక్కడి నుంచి పోటీ చేశారో తెలీదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలీదు. ఓకే, ఇక గెలుపు ప్రజాస్వామ్యంలో నెగ్గారంటే నెగ్గినట్టు ఆ నెంబర్ గేమ్ అది. వాళ్ళు నెగ్గారు, వాళ్ళు గవర్నమెంట్ డెఫినెట్ గా ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా 19 అప్పుడు ఇద్దరు సహాయంతో బీజేపీ తెలుగుదేశం సహాయంతో ఏదో నెగ్గారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మనం గౌరవిందాం. నేనేమంటానంటే గెలుపుని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినప్పుడు గౌరవించాలి, అంతే. మనం గౌరవిద్దాం. ఏం చేస్తానికి ఆ పక్కన నియోజకవర్గంలో రోజు తీసుకెళ్లి మామిడి తోటలో తీసుకెళ్లి ప్రజల్ని కూడా చిద్దకొట్టి పంపిస్తా ఉంటే మునుగుల్లో కూర్చున్నాడు. ఆ పక్కన నియోజకవర్గంలో అగత్యాలు జరుగుతుంటే, మానభంగాలు జరుగుతుంటే, మటర్లు జరుగుతుంటే చూస్తూ మనకెందుకులే ఈ పోస్ట్ పీకెత్తాడేమో, డిప్యూటీ సీఎం పీకెత్తే నేను ఎక్కడ పోవాలి, ఇప్పుడు సినిమాలు ఏం చేసుకోవాలి ఇక్కడ. మీరు ఎవడో పోతే ఉన్నారు వందలో వాళ్ళు ఎవరో పోతే దాని గురించి మేము పెద్ద పట్టించుకోండి కూడా పట్టించుకోండి. ఎందుకంటే ప్రజలు మాత్రం ఉన్నారు, 40% ఓట్లు మాత్రం ఉన్నాయి. మేము ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా భక్తులకు వెళ్ళాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎవరో పోతే దాని గురించి చచ్చ అనేది, ఓకే చచ్చిపెట్టడం మిమ్మల్ని తప్పు పట్టినాం. ఎందుకంటే ఎవరన్నా ఎందుకు పోయారని అడగడం తప్పేం లేదు ప్రజాస్వామ్యం, కానీ సమాధానం చెప్తే ఇది వీళ్ళకు ఉందా అంటాను. నేను మంచి చేసిన వాళ్ళని ఓకే, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు తప్పుడు వాగ్దానాలని కూడా అడగెక్కించేసి బస్సు వెళ్ళిపోయింది. 15 అవి ఎక్కడ పోయి అబద్ధం కావట్లా, ఇంటికి వెళ్తే కొడతారేమో అని చెప్పేసి ఎమ్మెల్యే భయపడతారు. వాగ్దానం ఇచ్చింది ఎవరో తెలియదు.